విజయవారి నిత్య వార్తా సమాహారం వాసవి మిషన్ టుడేకి స్వాగతం. ముందుగా నేటి ముఖ్యాంశాలు. విసిఏ న్యూస్. వాసవి వారోత్సవాలు ప్రారంభం. కేసీ గుప్తాకు ఘనంగా నివాళులు. ధర్మారంలో ఆర్ రవిచంద్రన్ శ్రద్ధాంజలి. 6 రాష్ట్రాల్లో బ్లడ్ డొనేషన్ క్యాంప్స్ కోలాహలంగా ప్రారంభం. రక్తదాతలకు వాసవి క్లబ్స్ ఎనర్జీ బూస్టర్స్. V107 జిల్లాలో రవిచంద్రన్ 2 రోజు గుడ్ విల్ విజిట్స్. ధర్మారంలో పలు సేవా కార్యక్రమాలు. మంచిర్యాలలో బ్లడ్ డొనేషన్ క్లాంప్. పేరు ఎండి ఉమార్ అండి. మా అమ్మాయి పేరు కీర్తన. పామ్ సోరియాసిస్ ఉంటుంది నాకు. మేము మా అమ్మాయికి సోరియాసిస్ తో 4 ఇయర్స్ నుంచి బాధపడుతుంది. నమాజ్ చదవడానికి కూడా నేను షై ఫీల్ అయ్యాను అండి. నేను ఉన్న హోమియోపతులు మొత్తం సర్చ్ చేశాను. దానిలో హోమియోకేర్ ఇంటర్నేషనల్ అనేది బెస్ట్ అని తెలిసింది. వి ఆర్ హ్యాపీ విత్ హోమియోకేర్ ఇంటర్నేషనల్. హోమియోకేర్ ఇంటర్నేషనల్. విసిఏ న్యూస్. వాసవి వారోత్సవాలు ప్రారంభం. కేసీ గుప్తాకు ఘనంగా నివాళులు. ధర్మారంలో ఆర్ రవిచంద్రన్ శ్రద్ధాంజలి. 6 రాష్ట్రాల్లో బ్లడ్ డొనేషన్ క్యాంప్ కోలాహలంగా ప్రారంభం. రక్తదాతలకు వాసవి క్లబ్స్ ఎనర్జీ బూస్టర్స్. September 1 వాసవి క్లబ్స్ వ్యవస్థాపకులు, స్వాతంత్ర సమరయోధులు, ఆర్యవైశ్య జనోద్ధారకులు, కల్వకుంట్ల చంద్రసేన గుప్త జయంతి వేడుకలు 6 రాష్ట్రాల్లో ఘనంగా జరిగాయి. సమాజ సేవకై ఆర్య వైశ్యులతో వాసవి క్లబ్ను స్థాపించి ఊరూరా తిరిగి వ్యాప్తి చేసిన ఆ మహనీయునికి వాసవ్యంలో నివాళులు అర్పించారు. ఆయన ఆశయాలకు పునరంగితమై వాసవి పతాకను సేవా ఉద్యమం ద్వారా సమున్నతంగా నిలుపుతామని ప్రార్థన చేశారు. V107A జిల్లా ధర్మారంలో రవిచంద్రన్ శ్రద్ధాంజలి. V107A జిల్లాలో గుడ్ విల్ విజిట్స్ లో ఉన్న అంతర్జాతీయ అధ్యక్షులు ఆర్ రవిచంద్రన్ ధర్మారంలో కేసీ గుప్తాకు శ్రద్ధాంజలి ఘటించారు. ఆయన చిత్రపటానికి పూలమాలలు వేశారు. ఈ సందర్భంగా ఆర్ రవిచంద్రన్ మాట్లాడుతూ, పెద్దగా కమ్యూనికేషన్ రవాణా సౌకర్యాలు లేని రోజుల్లో కేసీ గుప్తా వాసవి క్లబ్ను విస్తరించేందుకు చేసిన కృషి మరవలేదన్నారు. సమాజ సేవకు అంకితం కావాలన్న ఆయన ఆశన సాధన కోసమే వాసవి వారోత్సవాలు నిర్వహిస్తున్నామని, వాటిలో భాగంగా September 1-2 తేదీల్లో బ్లడ్ డొనేషన్ క్యాంపులు నిర్వహిస్తున్నామని రవిచంద్రన్ చెప్పారు. ధర్మారంలో కార్యక్రమంలో ఇంకా V107 జిల్లా గవర్నర్ జంధ్యం మాధవి, IEC ఆఫీసర్ ధర్మారం స్వస్థలమైన సిరిపురం సత్యనారాయణ, V107A జిల్లా కేబినెట్ సెక్రటరీ జంధ్యం మధుకర్, వాసవి క్లబ్ ధర్మారం వాసవ్యన్లు పాల్గొన్నారు. ఇక్కడ ఏర్పాటు చేసిన హెల్త్ క్యాంపును అంతర్జాతీయ అధ్యక్షులు ప్రారంభించారు. వరంగల్లో ఇరుకుల రామకృష్ణ నివాళి. ఆర్యవైశ్య జన ఉద్ధరణకు, సమాజ సేవకు కేసీ గుప్తా 63 ఏళ్ల క్రితమే కేవలం 11 మంది సభ్యులతో వాసవి క్లబ్ను స్థాపించారని ఇంటర్నేషనల్ ఎగ్జిక్యూటివ్ వైస్ ప్రెసిడెంట్ ఇరుకుల రామకృష్ణ అన్నారు. V101A జిల్లా 2 కేబినెట్ సమావేశంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న ఇరుకుల రామకృష్ణ వాసవి వారోత్సవాలను పురస్కరించుకుని కేసీ గుప్తా చిత్రపటానికి పూలదండలు వేసి శ్రద్ధాంజలి ఘటించారు. ఈ సందర్భంగా కేసీ గుప్తా అమర్ రహే అన్న నినాదాలు మిన్ననంటాయి. VCI ప్రధాన కార్యాలయంలో వాసవి క్లబ్స్ ఇంటర్నేషనల్ హైదరాబాద్ ప్రధాన కార్యాలయంలో కేసీ గుప్తా విగ్రహానికి పూలమాల వేసి ఇంటర్నేషనల్ సెక్రటరీ డాక్టర్ HS నాగభూషణ నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, కేసీ గుప్తా నాడు నాటిన విత్తనమే నేడు సోపాకలంగా విస్తరించి దేశ విదేశాల్లో సేవలు అందిస్తుందన్నారు. కేసీ గుప్తా జయంతి కార్యక్రమాలలో అంతర్జాతీయ పూర్వ అధ్యక్షులు ముస్తారా శంకర్, IEC ఆఫీసర్లు వంకమామిడి రాజేందర్, మాశెట్టి ఉపేందర్, బెజుగం రాజేశ్వరరావు, డిస్ట్రిక్ట్ V105A జిల్లా RC సుబోధ్ గుప్తా, కార్యాలయ CEO సిబ్బంది పాల్గొన్నారు. ఆరు రాష్ట్రాల్లో వాసవి క్లబ్స్ ఆధ్వర్యంలో మెగా బ్లడ్ డొనేషన్ క్యాంపులు ఆరంభం. అంతర్జాతీయ అధ్యక్షులు ఆర్ రవిచంద్రన్ పిలుపు మేరకు రెయిన్బో 2024 సేవా కార్యక్రమంలో భాగంగా వాసవి వారోత్సవాలు, కేసీ గుప్తా జయంతి నేపథ్యంలో తెలంగాణ, తమిళనాడు, ఆంధ్రప్రదేశ్, కర్ణాటక, ఒరిస్సా, మహారాష్ట్రాల్లో వాసవి క్లబ్బులు బ్లడ్ డొనేషన్ క్యాంపులు నిర్వహించాయి. ఆసుపత్రులు, అధీకృత బ్లడ్ బ్యాంకులతో కలిసి ప్రత్యేక శిబిరాలు నిర్వహించాయి. రక్తదాతలకు ఎనర్జీ బూస్టర్స్ కిట్స్ అందజేశాయి.
మంచిర్యాలలో బ్లడ్ డొనేషన్ క్యాంప్ ప్రారంభించిన రవిచంద్రన్. V107A జిల్లా గుడ్విల్ విజిట్స్ లో ఉన్న అంతర్జాతీయ అధ్యక్షులు ఆర్ రవిచంద్రన్ మంచిర్యాల పర్యటనలో భాగంగా మంచిర్యాల క్లబ్స్ ఏర్పాటు చేసిన రక్తదాన శిబిరాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, రక్తదానం అంటే ప్రాణదానమేనన్నారు. మానవ రక్తానికి ప్రత్యన్యాయం లేదని, కృత్రిమంగా తయారు చేయలేమని, అందుకని రక్తదానాన్ని ప్రోత్సహించేందుకు సెప్టెంబర్ 1-2 తేదీల్లో 6 రాష్ట్రాల్లో బ్లడ్ డొనేషన్ క్యాంపులను స్థానికంగా వాసవి క్లబ్లు ప్రారంభించాయని అంతర్జాతీయ అధ్యక్షులు అన్నారు. తెలుగు రాష్ట్రాల్లో వర్షాల కారణంగా వాసవ్యంల విజ్ఞప్తి మేరకు రక్తదాన శిబిరాలను సెప్టెంబర్ 1-2 తేదీల్లో కాకుండా వాసవి వారోత్సవాలు జరిగే సెప్టెంబర్ 7 తేదీ వరకు నిర్వహించవచ్చునని రవిచంద్రన్ ప్రకటించారు. మంచిర్యాలలో రక్తదాన శిబిరాన్ని ఏర్పాటు చేసిన వాసవి క్లబ్బులను అభినందించారు. ఈ కార్యక్రమంలో IEC ఆఫీసర్ సిరిపురం రాజేష్, ముక్తా శ్రీనివాస్, రేణుకుంట్ల శ్రీనివాస్, V107A జిల్లా గవర్నర్ జంధ్యం మాధవి తదితరులు పాల్గొన్నారు. వరంగల్ బ్లడ్ డొనేషన్ క్యాంపును ప్రారంభించిన ఇంటర్నేషనల్ ఎగ్జిక్యూటివ్ వైస్ ప్రెసిడెంట్, V107A జిల్లా కేబినెట్ సమావేశంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న ఇంటర్నేషనల్ ఎగ్జిక్యూటివ్ వైస్ ప్రెసిడెంట్ ఇరుకుల రామకృష్ణ వరంగల్ MGM ఏర్పాటు చేసిన బ్లడ్ డొనేషన్ క్యాంపును ప్రారంభించారు. సాటి మనిషిని ప్రాణాలు కాపాడే రక్తదానాన్ని చేయాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో V107A జిల్లా గవర్నర్ గంపా సాంబమూర్తి, V107A బ్లడ్ డొనేషన్ క్యాంప్ ఇన్ఛార్జ్ ఆఫీసర్ దొడ్డ మోహన్ రావు ఇతర IEC ఆఫీసర్లు పాల్గొన్నారు. వివిధ వాసవి జిల్లాల్లో బ్లడ్ డొనేషన్ క్యాంపులు ప్రారంభం. వాసవి వారోత్సవాలు, కేసీ గుప్తా జయంతిని పురస్కరించుకుని క్లబ్ స్థాయిలో బ్లడ్ డొనేషన్ క్యాంపు నిర్వహించాలని VCI పిలుపు మేరకు వివిధ వాసవి జిల్లాల్లో పెద్ద ఎత్తున బ్లడ్ డొనేషన్ క్యాంపులు ప్రారంభమయ్యాయి. V103A జిల్లా వాసవి క్లబ్ నిజామాబాద్. V103A జిల్లా వాసవి క్లబ్ నిజామాబాద్ ఆధ్వర్యంలో పట్టణ ఆరవేస సంఘం పరమంలో మెగా రక్తదాన శిబిరం నిర్వహించారు. ఇంటర్నేషనల్ బ్లడ్ డొనేషన్ క్యాంప్ చైర్మన్, అంతర్జాతీయ తక్షణ పూర్వ అధ్యక్షులు పాతా సుదర్శన్ ముఖ్య అతిథిగా విచ్చేశారు. జిల్లా బ్లడ్ డొనేషన్ క్యాంప్ ఇన్ఛార్జిగా విశ్వనాథం శ్రీనివాస్, నిజామాబాద్ ప్రోగ్రాం ఇన్ఛార్జిగా కప్పా సంపత్ వ్యవహరించారు. గవర్నర్ గాదే సుదర్శన్ గుప్తా, పూర్వ గవర్నర్ బాసిట్టి విశ్వనాథం, జోన్ చైర్మన్ 1 బొంపల్లి రాజు, జోన్ చైర్మన్ 2 పడకంటి ధనుంజయ్, క్లబ్ కోశాధికారి విశ్వనాథం సూర్యప్రకాష్, కోశాధికారి శివరాత్రి సంతోష్, వనితా నిజామాబాద్ క్లబ్ అధ్యక్షులు దోమకొండ కీర్తి, కార్యదర్శి కొండా కావ్య, కోశాధికారి శివరాత్రి మమత, వాసవి క్లబ్ ఇందూర్ అధ్యక్షులు బొడ్ల పురుషోత్తం, కార్యదర్శి అల్లాడి రాజు, కోశాధికారి పడకంటి సంతోష్, నేతి సంతోష్, సీనియర్ సిటిజన్స్ క్లబ్ అధ్యక్షులు చుటుకుల భూమయ్య, కార్యదర్శి దీకొండ రవీందర్, ట్రెజరర్ చెన్న రవీందర్ పాల్గొన్నారు. V501A జిల్లా వాసవి క్లబ్ మధురై. V501A జిల్లా వాసవి క్లబ్ మధురై రక్తదాన శిబిరాన్ని ఉదయమే ప్రారంభించి జిల్లాలో ముందంజలో నిలిచింది. క్లబ్ అధ్యక్షులు ఆర్ రామ్ విఘ్నేష్ నిర్వహణలో రక్త శిబిరాన్ని ఏర్పాటు చేశారు. రామ్ విఘ్నేష్ అంతర్జాతీయ అధ్యక్షులు రవిచంద్రన్ కుమారుడన్న సంగతి అందరికీ తెలిసిందే. వజ్ర వైడూర్యాలంకరణం మణిహారం మహాద్భుతం సంతోషమే ప్రతి క్షణము ఇక శుభప్రదముగా నీవు రాగ శిరుల వేడుక సంతోషం ప్రతి క్షణం మానిపల్లి జ్యువెలర్స్. V105A జిల్లా Region 1, Region 9 జిల్లా ఆధ్వర్యంలో. V105A జిల్లా Region 1, Region 9 ఆధ్వర్యంలో చందానగర్లో రక్తదాన శిబిరాన్ని నిర్వహించారు. ఇంటర్నేషనల్ జాయింట్ సెక్రటరీ మల్టిపుల్ పుల్లూరి ప్రకాష్, గవర్నర్ బానూరి నరసింహులు, వైస్ గవర్నర్ ఎలుకుల ప్రదీప్ కుమార్, కేబినెట్ సెక్రటరీ బొజ్జా మురళీధర్, కేబినెట్ ట్రెజరర్ కెల్గి మనోజ్ కుమార్, డిస్టిక్ ఇన్ఛార్జులు కందుల గోపాలకృష్ణ, కందుల అనురాధాలక్ష్మి, RCలు CH చంద్రకళ, సుకన్య, చిలమకూరి నరేంద్ర తదితరులు పాల్గొన్నారు. V107A జిల్లా వివిధ వాసవి క్లబ్బుల ఆధ్వర్యంలో.
V107A జిల్లా వాసవి క్లబ్ మంతని, వనితా మంతని, వాసవి క్లబ్ ధర్మారం, వాసవి క్లబ్ బెల్లంపల్లి ఆధ్వర్యంలో రక్తదాన శిబిరాలను నిర్వహించారు. ఆయా క్లబ్బుల PSTలు పాల్గొన్నారు. V213A జిల్లా వాసవి క్లబ్ దూరమామిడి. V213A జిల్లా వాసవి క్లబ్ దూరమామిడి ఆధ్వర్యంలో రక్తదాన శిబిరాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా 20 మంది రక్తదానం చేశారు. క్లబ్ అధ్యక్షులు గంధి సత్యనారాయణ, సెక్రటరీ గంధి విజయ్, ట్రెజరర్ గంధి చరణ్, గవర్నర్ కంచర్ల రామ్మోహన్ రావు, కేబినెట్ సెక్రటరీ ఉడతా లక్ష్మణ్ రావు తదితరులు పాల్గొన్నారు. V215A జిల్లా వాసవి క్లబ్ రాజమండ్రి. V215A జిల్లా వాసవి క్లబ్ రాజమండ్రి ఆధ్వర్యంలో రక్తదాన శిబిరాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమాన్ని ఇంటర్నేషనల్ అడ్మినిస్ట్రేటివ్ వైస్ ప్రెసిడెంట్ మల్టిపుల్ సిగాకొల్లి కరుణకుమార్ ప్రారంభించారు. రక్తదాన కార్యక్రమానికి ఆయన జిల్లా ఇన్ఛార్జిగా వ్యవహరిస్తున్నారు. క్లబ్ PSTలు పాల్గొన్నారు. V102A జిల్లా వాసవి క్లబ్ యూనివర్సల్ ఈ ఫ్రెండ్స్. V102A జిల్లా వాసవి క్లబ్ యూనివర్స్ ఈ ఫ్రెండ్స్ ఆధ్వర్యంలో రక్తదాన శిబిరాన్ని నిర్వహించారు. RC చందా మోహన్ నర్సేపల్లి ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు. అంబర్పేట వాసవి క్లబ్బులు. V102A జిల్లా వాసవి క్లబ్ నంబర్ 6 సౌరస్థా అంబర్పేట వాసవి క్లబ్ యూత్ శివం రోడ్ ఆధ్వర్యంలో రక్తదాన శిబిరం నిర్వహించారు. RC చందామోహన్ నర్సేపల్లి ఈ కార్యక్రమానికి నాయకత్వం వహించారు. V401A జిల్లా వాసవి క్లబ్ వనితా నాందేడ్. V401A జిల్లా వాసవి క్లబ్ వనితా నాందేడ్ ఆధ్వర్యంలో రక్తదాన శిబిరం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో క్లబ్ PSTలు సభ్యులు పాల్గొన్నారు. V107A జిల్లాలో రవిచంద్రన్ 2వ రోజు గుడ్విల్ విజిట్స్, ధర్మారంలో పలు సేవా కార్యక్రమాలు, మంచిర్యాలలో బ్లడ్ డొనేషన్ క్యాంపు. V107A జిల్లాలో గుడ్విల్ విజిట్స్ లో భాగంగా అంతర్జాతీయ అధ్యక్షులు R. రవిచంద్రన్ ధర్మారం మంచిర్యాలలో పర్యటించి అక్కడ వాసవి క్లబ్బులు నిర్వహించిన వివిధ సేవా కార్యక్రమాల్లో ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. September 1 ఆదివారం నాడు జిల్లా గవర్నర్ జంధ్యం మాధవి, కేబినెట్ ఆఫీసర్లు, IEC ఆఫీసర్లతో కలిసి కరీంనగర్ నుంచి ధర్మారం వెళ్లిన అంతర్జాతీయ అధ్యక్షులు రవిచంద్రన్ను IEC ఆఫీసర్ సిరిపురం సత్యనారాయణ వాసవి క్లబ్ ధర్మారం వాసవిల్లో ఆహ్వానం పలికారు. సిరిపురం సత్యనారాయణ స్వగృహంలో ఆత్మీయ సమావేశం, అల్పాహార విందు తర్వాత వాసవి క్లబ్ ధర్మారం నిర్వహించిన పలు సేవా కార్యక్రమాల్లో ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. September 1 వాసవి క్లబ్ వ్యవస్థాపకులు కేసీ గుప్తా జయంతిని పురస్కరించుకుని రవిచంద్రన్ ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి శ్రద్ధాంజలి ఘటించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ కేసీ గుప్తా సేవలను కొనియాడారు. కేసీ గుప్తా జయంతికి సంకేతంగా కేక్ కట్ చేశారు. అనంతరం వాసవి క్లబ్ ధర్మారం ఆధ్వర్యంలో నెలకొల్పిన వెల్కమ్ బోర్డును ఆవిష్కరించారు. అక్కడ నిర్వహించిన హెల్త్ క్యాంపును ప్రారంభించారు. విద్యుత్, మున్సిపల్, శానిటరీ కార్మికులకు సన్మానించారు. ధర్మారం నుంచి మంచిర్యాలకు చేరుకున్న అంతర్జాతీయ అధ్యక్షుడు రవిచంద్రన్ జిల్లా గవర్నర్ జంధ్యం మాధవిలకు మంచిర్యాలలోని IEC ఆఫీసర్లు, RCలు, వివిధ క్లబ్బుల వాసవ్యులు ఘనస్వాగతం పలికారు. వాసవి క్లబ్ మంచిర్యాల, వాసవి క్లబ్ వనితా మంచిర్యాల, వాసవి క్లబ్ యూత్ మంచిర్యాల, వాసవి క్లబ్ కపుల్స్ మంచిర్యాల, వాసవి క్లబ్ టీచర్స్ మంచిర్యాల, వాసవి క్లబ్ ఈ క్లబ్ బోజోన్స్, మొత్తం 6 క్లబ్బులు నిర్వహించిన వివిధ సేవా కార్యక్రమాల్లో అంతర్జాతీయ అధ్యక్షులు రవిచంద్రన్ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. తొలుత వాసవి క్లబ్ మంచిర్యాల ఏర్పాటు చేసిన వెల్కమ్ బోర్డును అంతర్జాతీయ అధ్యక్షులు రవిచంద్రన్ ప్రారంభించారు. అనంతరం VCA పిలుపు మేరకు కేసీ గుప్తా జయంతిని పురస్కరించుకుని V107A మెగా బ్లడ్ డొనేషన్ క్యాంపును జిల్లా ఇన్ఛార్జ్ ఆఫీసర్ సిరిపురం రాజేష్ నేతృత్వంలో వైశ్యభవన్లో ఏర్పాటు చేసిన ఉచిత ఆరోగ్య పరీక్షలు, రక్తదాన శిబిరాన్ని R. రవిచంద్రన్ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ September 1, September 2 VCA పిలుపు మేరకు 6 రాష్ట్రాల్లో మెగా బ్లడ్ డొనేషన్ క్యాంపులు జరుగుతున్నాయని వాసవ్యంలు హర్ష ద్వారాల మధ్య తెలిపారు. తొలి రోజు తాను మంచిర్యాలలో బ్లడ్ డొనేషన్ క్యాంపులో పాల్గొనడం సంతోషంగా ఉందన్నారు. మంచిర్యాలలో వివిధ క్లబ్బుల ఆధ్వర్యంలో పేద మహిళలకు చీరలు, విద్యార్థులకు స్టేషనరీ కిట్స్ అంతర్జాతీయ అధ్యక్షులు పంపిణీ చేశారు. తర్వాత స్థానిక మీడియాను ఉద్దేశించి రవిచంద్రన్ మాట్లాడారు.
వాసవి క్లబ్స్ ఇంటర్నేషనల్ చేపడుతున్న వివిధ కార్యక్రమాలను ఆయన వివరించారు. ఐఈసీ ఆఫీసర్ ముక్తా శ్రీనివాస్ ఇంట ఆత్మీయ విందులో పాల్గొన్న అంతర్జాతీయ అధ్యక్షులు అదే వీధిలో వాసవి క్లబ్ కపుల్స్ మంచిర్యాల ఏర్పాటు చేసిన విద్యుత్ ట్రాన్స్ఫార్మర్ ఫెన్సింగ్ ను ప్రారంభించారు. అక్కడి నుంచి స్థానిక మేదరవాడలోని పద్మశాలి నగర్ బోర్డు వద్ద ఏర్పాటు చేసిన ట్రాన్స్ఫార్మర్ ఫెన్సింగ్ ను అంతర్జాతీయ అధ్యక్షులు ప్రారంభించారు. దీన్ని వాసవి క్లబ్ మంచిర్యాల ఏర్పాటు చేసింది. ఇదే విధంగా ఎల్ఐసి కాలనీలో వాసవి క్లబ్ వనితా మంచిర్యాల ఏర్పాటు చేసిన విద్యుత్ ట్రాన్స్ఫార్మర్ ఫెన్సింగ్ ను ప్రారంభించారు. వాసవి క్లబ్ టీచర్స్ ఆధ్వర్యంలో టిటిడి కళ్యాణ మండపం వద్ద విద్యుత్ ట్రాన్స్ఫార్మర్ ఫెన్సింగ్ ను అంతర్జాతీయ అధ్యక్షులు ప్రారంభించారు. మంచిర్యాల పట్టణంలో వివిధ ప్రాంతాల్లో ట్రాన్స్ఫార్మర్ వద్ద ఫెన్సింగ్ ను ఏర్పాటు చేసి ప్రజా భద్రత వద్ద బాధ్యత వహించిన మంచిర్యాల క్లబ్లను అంతర్జాతీయ అధ్యక్షులు రవిచంద్రన్ అభినందించారు. చివరగా మంచిర్యాల 6 క్లబ్ల పిఎస్టీలు ఐఈసి ఆఫీసర్లతో నిర్వహించిన ఇంట్రాక్షన్ కార్యక్రమంలో రవిచంద్రన్ పాల్గొన్నారు. ఆపై మంచిర్యాలలో గుడ్ విల్స్ ముగించుకొని కరీంనగర్ కు బయలుదేరారు. మంచిర్యాల నుంచి కరీంనగర్ కు విచ్చేసిన రవిచంద్రన్ ను హైదరాబాద్ తిరుగు ప్రయాణమవగా జిల్లా గవర్నర్ జంధ్యం మాధవి, కేబినెట్ సహచరులు, ఐఈసి ఆఫీసర్లు వీడ్కోలు పలికారు. బ్యాంక్ అకౌంట్ ఓపెన్ చేసేసాను కరూర్ వైశ్య బ్యాంక్ వాళ్ళ డిలైట్ యాప్ ద్వారా జస్ట్ 3 స్టెప్స్ లో. నాన్న, ఆన్లైన్ బ్యాంకింగ్ అంటే ఎంతో తెలుసు కదా. నేను కరూర్ వైశ్య బ్యాంక్ డిలైట్ యాప్ యూస్ చేస్తూ ఉంటాను. దీని ద్వారా ఫండ్ ట్రాన్స్ఫర్, జ్యువెల్ లోన్, ఫిక్స్డ్ డిపాజిట్, డిమాట్ సర్వీసెస్ అన్ని ఈ యాప్ లోనే చేస్తూ ఉంటాను. అమ్మా, నాన్న నీ చూసావా, టెక్సావి అయిపోయారు. ఓహో, నేను నా బిల్ పేమెంట్స్, మొబైల్ రీఛార్జెస్ అందులోనే చేస్తున్నాను. ఓకే ఓకే, చాలా సేఫ్ అండ్ ఈజీ. అప్పుడైతే కేవీబీ డీలైట్ యాప్ లో అన్ని చేయగలమన్నమాట. మీ బ్యాంకింగ్ సర్వీసెస్ అన్నిటికీ కేవీబీ డీలైట్ యాప్, వన్ యాప్ కంప్లీట్ బ్యాంకింగ్. ఇంతటితో వీసేవారి నిత్యవార్త సమాహారం వాసవి మిషన్ టుడే సమాప్తం. తిరిగి రేపు మళ్ళీ ఇదే సమయానికి మళ్ళీ కలుద్దాం. జై వాసవి.